అందరికీ నమస్కారం. నా పేరు గుడిపాటి స్ఫూర్తి రెడ్డి. నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మిమ్స్ ప్లేన్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఉగాదిని పురస్కరించుకొని ఒక కవిత రాశాను. అది ఇప్పుడు చెప్పబోతున్నాను. వచ్చింది ఉగాది, తెలుగువారి కొత్త సంవత్సరాది. సూర్యుడు ఉదయించిన శుభవేళ తెలుగు వైభవం ఉట్టిపడేలా, ప్రకృతి పరవశించేలా, తెలుగు భాష తీయదనం అందరికీ తెలిసేలా వచ్చింది శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది. ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం. ఉగాది పచ్చడి బహు కమ్మదనం, గుమ్మానికి కట్టే మామిడి తోరణం. షడ్రుచులలో ప్రతి రుచికి ఉంది ఒక ప్రాముఖ్యత, ప్రతి రుచికి ఉంటుంది మన జీవితంలో ఒక ప్రత్యేకత. మంచి చెడులనే పులుపు వగరులతో, కష్ట నష్టాలనే ఉప్పు కారాలతో, జీవితంలో చేదును వేప పువ్వుతో, జీవితంలో జరగనున్న మంచిని బెల్లపు తీపితో, జీవితమే షడ్రుచుల కలయిక అని ఉగాది మన మానవ జీవితానికి అందించింది ఒక గొప్ప సందేశం. వర్తమానం ఎలా ఉన్నా భవిష్యత్తు పట్ల ఆలోచన తెలిపేదే పంచాంగ శ్రవణం. ఈ కొత్త సంవత్సరంలోనైనా మనం మారాలి. గతం గురించి ఆలోచించడం ఆపాలి. మన గమ్యం గురించి ఆలోచించాలి. గుండె నిండా ఆశలు వల్లుతూ, స్నేహ సంతోషాల తోరణాలతో శ్రీ శుభకృతనామ సంవత్సరానికి తెలుపుదాం స్వాగతం. ఈ ఉగాది ప్రతి ఇంట కావాలి ఒక పసిడి పచ్చ తోరణం. ధన్యవాదాలు.